ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు మనం ఖచ్చితంగా తీయగలం, అంత శక్తి ఉంది దాంట్లో. ఇది చిన్నప్పుడు సినిమాలు గురించి మాట్లాడుతుంటే నాకు ఇక్కడ చాలా నచ్చిన పదం ఒకటి వచ్చింది. మా భూమి సినిమాలో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే చూసేవాడిని పోస్టర్. ఆ పోస్టర్లో నాకు సమయంలో క్వైట్ ఇంట్రెస్టింగ్ అది శ్రీశ్రీ గారి తర్వాత బాగా నాకు నచ్చే పదం, పోరాడితే పోయేదేం లేదు బాణి సంఖ్యలో తప్పని తర్వాత మా అన్న పోని నేను కళ్ళ చుట్టూ తెచ్చుకోలేసి నాకు కనిపించట్లేదు. నాకు తెలుస్తుంది ఓకే, 170 వచ్చాను ఓకే 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 యా. అంటే ఒక సినిమా అంటే నేను చిన్నప్పుడు మా భూమి కానీ దాసీ కానీ రంగుల కళ కానీ చూసి నేను గద్దర్ గారిని నేను చూడడం, మాకు రంగుల కళ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో నెల్లూరులో చాలా విపరీత ప్రభావం అయింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రజా సమస్యల్ని ఎంత అందంగా సునిశ్చితంగా తీసుకొస్తాయని, నువ్వు ఏ ఆలోచనతో చేస్తావన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. నేను సినిమాని ఇలాంటి నాకు అవగాహన ఉండటం వల్ల సాధ్యమైనంత మేరకు ఎన్ని కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ పాటలు ఇవన్నీ ఫైట్స్ ఉన్నప్పటికీ లోపల ఎక్కడో మేము నలిగిన మేము చూసిన జీవనం లేదని మాకున్న మమ్మల్ని ప్రేరేపించిన ఆలోచనలు మాకు ప్రేరణ కలిగించిన ఆలోచనలు ఇవన్నింటినీ ఎంతో కొంత దాన్ని సినిమాలో ఇమర్చడానికి కథల్లో ఇమర్చడానికి మా వంతు ప్రయత్నం నేను నిజంగా చేస్తాను. గబ్బర్ సింగ్ కావచ్చు ఇంకో సినిమా కావచ్చు నా వంతుగా. అలాగే నాకు ఎవరు హీరోలుగా చేసినా కానీ ఎవరు ఎలాంటి సినిమా వచ్చినా కానీ నిజంగా మంచి సినిమాని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు మరింత ముందు ముందు రావాలి, మా తెలుగు సినిమా చరిత్రని మరింత ముందుగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ అవగాహన కల్పించినందుకు ఇంకా కల్పించేలా పుస్తకాలు రాయాలి. ముందు ముందు ఇలాంటి కమిటీలు ఏదైనా ఉంటే నేను సభ్యుడిగా ఉన్న మీతో కలిసి పనిచేసేంత సత్తా నాకు లేదు కానీ కాదు మీకు మిమ్మల్ని ఒక పల్లకీలు మీ పల్లకీ మోయడానికి నేను నా భుజం సిద్ధంగా ఉన్నాను. సో నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, రెంటాల్ జయదేవ్ గారు నాకు నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడ నాకు నేను నందగిరి నాకు ఇల్లు ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య మాకు ఒక జర్నలిస్ట్ ఒక హీరో కంటే కూడా మా ఇద్దరి మధ్య చాలా అపారమైన అనుబంధం, అపారమైన ఒక చాలా స్నేహంతో కూడిన అనుబంధం ఉంది. అలాగే ఈరోజు నేను కూర్చొని ఇంత ఆనందంగా నవ్వుతున్నానంటే నిజంగా మేధస్సుతో కూడిన వ్యక్తుల సమూహంతో కూర్చుంటే అసలు క్వాలిటీ ఆఫ్ కాన్వర్జేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ హ్యూమర్ కానీ హాస్యం తాలూకు దాని ఒక పరిణితి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఎప్పుడు చాలామంది మేధావుల సమూహంలో కూర్చుంటే నేను నేర్చుకోవడానికి ఎప్పుడు సంసిద్ధత వ్యక్తం చేస్తాను. అందుకే నాకు ఎప్పుడు ఇలాంటి రావడం వారు నా గురించి ఏమనుకుంటారో తెలియదు కానీ నాలాంటి వాడిని ఇక్కడ పిలిపించి పుస్తకాన్ని నా చేత దీన్ని ఆవిష్కరింపజేసినందుకు మనస్ఫూర్తిగా నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చినందుకు తెలకపల్లి రావు గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం బాగుండాలి మనస్ఫూర్తిగా, చక్కటి సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అండగా ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయండి. ఇప్పుడు ఓకే, నేను ఇందాక నాకు చాలా రోజుల నుంచి నాకు పరుశూరి గారు నా మీద వచ్చిన ఒక కినుక కోపం ఏదో విసుగు ఏదో ఉంది నా మీద. అది అలాగే అది అదేంటంటే పరుశూరి గోపాలకృష్ణ గారు చెప్తా ఒక నిమిషం ఒక నిమిషం పరుశూరి గోపాలకృష్ణ గారికి నేను వివరణ ఇస్తున్నాను ఎందుకు నవ్వేవాడిని అంటే మీ కథలు చెప్తున్నప్పుడు. నేను చిన్నప్పుడు నాకు బాగా ఊహించుకోవడం ఇష్టం, ఇమాజిన్ అంటే నేను కథలు ఊహించుకుంటాను. సినిమా ఈ నాలుగు గోడల మధ్య కథలు కూడా అలా చూస్తూ ఉంటే నాకు సినిమా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ నాకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చదువుతూ ఉంటే ఒకవైపు అంబేడ్కర్ గారు కూర్చొని సెంట్రల్ హాల్లో కూర్చొని మాట నాకు నిజంగా అది తెల్ల పేజీల్లో ఒక జీవం లేని ఇన్ఫర్మేషన్ లాగా కనిపించింది. నాకు చాలా వైవిధ్యం ఉన్న సినిమాలాగా కనిపిస్తుంది నాకు ఒక పుస్తకం చదువుతుంది. సో నాకు అలాంటి ఇమాజినరీ ఎబిలిటీ ఉండటం లేదంటే అదేదో తెలియదు కానీ గోపాలకృష్ణ గారు కథలు చెప్తుంటే నేను ముందుగానే ఊహించుకోను. దీని తర్వాత ఈయన రియాక్షన్ ఉంటుంది కానీ ఆయన రియాక్షన్ ఇవ్వకముందు ముందు నేను నవ్వేవాడు. దానివల్ల ఆయన చిరాకు వచ్చింది, నేను చెప్పలేకపోయాను, నాకు భాష లేదు ఆ టైంలో. పోనీ ఇప్పుడు కూడా ఇప్పుడప్పుడు అయితే కింద మీద పడుతున్నాను నేను మాట్లాడడానికి. సో మీలాంటి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని విపరీతమైన స్థాయిలో చూసేవాడిని తప్ప నా నవ్వు కారణం ఇదే, అంతకుమించి వేరే కారణం ఏం లేదు. ఎందుకంటే మీరు
చెప్పబోయే ముందు దాన్ని నేను అర్థం చేసుకుని ఇలా ఉంటుంది రియాక్షన్, ఇది మా అన్నయ్యకి ఇలా చప్పట్లు పడతాయి, లేదంటే ఖైదీ రాసినప్పుడు ఇలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ అందువల్ల వచ్చిన నవ్వు అనమాట. సూపర్ డూపర్ హిట్ అవుతుంది వచ్చిన నవ్వు అది, అంతకు మించే తప్ప. అలాగే మీ అందరికీ, అలాగే మీ అందరి ఇక్కడ చాలామంది ఇక్కడ మీరు రకరకాల ఊర్ల నుంచి వచ్చారు. అలాగే ఇందాక చంపేస్తున్నాం విజయవాడ విజయవాడ సరే ఓకే కాదంటలేదు కదా జగిత్యాల. తెలంగాణ నా గుండెల్లో ఉంటుంది, నా రక్తంలో ఉంటుంది. తెలంగాణ గురించి మాట్లాడిన తెలంగాణ, నేను రాజకీయాల కోసం తెలంగాణ మాట్లాడినా నాకు ఇష్టంతో మాట్లాడుతాను తెలంగాణ గురించి. అంటే నేను చెప్పాను మా భూమి ఇందాక చెప్పింది, బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలు కొత్త పడకో నైజాం సర్కిల్ రోడ్ అంటే అది మేము చప్పట్లు కొట్టింది ఇక్కడ కాదు, నెల్లూరు సెయింట్ జూస్ దర్గామెట్లో కొట్టాం చప్పట్లు. అంటే ఒక ఉన్నతమైన ఇప్పుడు సుద్దాల అశోక్తేజ గారు పాట రాస్తే అది కేవలం ఒక ప్రాంతానికి చెందింది కాదు, మొత్తం భాషను అర్థం చేసుకున్న విదేశీయుడికైనా చప్పట్లు కొడతారు అలాంటి గొప్ప పాటలు. అంటే అలాంటి నేల ఇది, అలాంటి నేల, అలాంటి తెలుగు నేల మంది, మనందరం బాగుండాలి, చక్కటి కళాకారులు కవులు రావాలి, అందరూ సమిష్టిగా ఉండి మనందరం చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు మీలో తెలుసు మీరందరూ, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొకమారు భారత మాతకి జయజయాలు పలు సెలవు తీసుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.